హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో వినాయక చవితికి నేను గణపయ్యని ఎలా పూజించానో తెలియజేయబోతున్నానండి మొదటిసారి గణపతి పూజ చేసుకుంటున్నాను చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గణపతి పూజ కోసం వినాయక చవితి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూలు మామిడాకులతో అలంకరించుకున్నాను అలాగే పీఠంని ఏర్పాటు చేసుకునే ప్రదేశంలో పసుపుతో శుభ్రం చేసి పిండితో ముగ్గులు వేసుకొని పీట పెట్టుకొని గణపతిని నిలుపుకున్నానండి ఆ తర్వాత ఈ విధంగా చక్కగా డెకరేట్ చేసుకున్నానండి అలాగే గణపతికి ఇష్టమైన నైవేద్యాలను కూడా ప్రిపేర్ చేసుకున్నాను పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి మొదట పూజించానండి గణపతిని పసుపు కుంకుమ అక్షింతలతో పూజించాను ఆ తర్వాత ఏకవింశతి పుష్ప పూజ చేసి తర్వాత ఏకవింశతి పత్ర పూజ చేసుకున్నాను ఏకవింశతి అంటే ఇరవై ఒకటి కదండి ఇరవై ఒకటి రకాల పత్రాలతో పూజ చేయాలి నాకైతే దాదాపు పదహారు రకాల పత్రాలు లభించాయండి మిగిలిన వాటి స్థానంలో అక్షింతలతో పూజించాను ఓం శుభకాయ నమః మాచి పత్రం పూజయామి ఓం గణాధికాయ నమః బృహతి పత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి ఓం గజాననాయ నమ దూర్వాయుగ్మం పూజయామి ඕම් හරසූරවේන මහා දතූරපත්්‍රම් පූජයාමි. ඔවුම් ලම්බෝදලා එන මහා බදරී පත්‍රම් පූජයාමි ඔවුම් ගුහාගරජයන මහා, අපාමාර්ගාපත්ත්‍රම් පූජයාමි ඔවම් ගජකරණායන මහා, තුළසීපත්‍රම් පූජයාමී ඒකදන්තායන මහා චූතපත්‍රම් පූජයාමි, ඔම් විකටායන මහා කරවීර පත්ත්‍රම් පූජයාමි. ఆ తర్వాత విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి చదివానండి ఇక అనంతరం ఇరవై ఒకటి దూర్వాలతో అంటే గరికలతో దూర్వాయుగ్మ పూజ చేశాను ఎప్పుడు గణపతికి పూజ చేసినా కూడా అంటే వినాయక చతుర్థి రోజు కానీ సంకటహర చతుర్థి రోజు కానీ ఏకవింశతి పుష్ప పూజ ఏకవింశతి పత్రపూజ దూర్వాయుగ్మ పూజ తప్పనిసరిగా చేసుకుంటే చాలా మంచిదండి అలాగే వినాయక అష్టోత్తర శతనామావళి పఠించాలండి అనంతరం విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాను ఇక తాంబూలం మంత్రపుష్పం కూడా సమర్పించానండి గణపతి పూజ అయిపోయిన తర్వాత గౌరమ్మని ఆవాహనం చేసుకొని ఆసనం ఏర్పాటు చేసి అమ్మవారిని పసుపు కుంకుమలు అక్షింతలు పూలతో పూజించి శ్రీ గౌరీ అష్టోత్తరం పఠించానండి తర్వాత గౌరమ్మకి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చాను ఇక తర్వాత వినాయక చవితి వ్రతకథ చదివి అక్షింతలు తలపై వేసుకుని పూజని పూర్తి చేశాను ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టి స్వామివారికి సమర్పించాను ఇక నేను నైవేద్యంగా పులిహోర పాలతాలికల పాయసం ఉండ్రాళ్ళ పాయసం దద్దోజనం పంచామృతం చేశానండి ఫ్రెండ్స్ చూశారు కదండి మా ఇంట్లో నేను వినాయక చవితి రోజు గణపతిని ఏ విధంగా పూజించానో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి